హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో జిప్సం ప్లాస్టింగ్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియోలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మనం లేట్ చేయకుండా ఈ జిప్సం ప్లాస్టింగ్ గురించి అయితే తెలుసుకుందామండి సో ఈ జిప్సం ప్లాస్టింగ్ గురించి నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనుభవంతో చెప్తున్నది ఏదో ప్రమోషన్ గురించి చెప్పడమో లేకపోతే దాని గురించి ఏదో రీసెర్చ్ చేసి చెప్పడం అయితే కాదు మేము వర్క్ చేసిన ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి దాన్ని వాడాము సో దాన్ని వాడిన తర్వాత ఏ విధంగా ఉంది దాని వర్క్ ఏ విధంగా ఉంటుందని మీకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది ఓకేనా అలానే నేను ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా ప్రమోషన్స్లో అయితే చూశానండి కొంతమంది యూట్యూబర్స్ ప్రమోషన్ చేశారు అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఈ జిప్సం ప్లాస్టింగ్ని అయితే ప్రమోషన్ చేశారు సో నేను ప్రమోషన్ చేయడం తప్పు అనట్లేదు బట్ కాకపోతే దాని గురించి తెలుసుకునేదైనా క్లారిటీగా తెలుసుకొని ప్రమోషన్ చేయాలి అలా కూడా లేదు కొన్ని కొన్ని ప్రమోషన్స్ కరెక్ట్గా చెప్తున్నారు కొంతమంది కరెక్ట్గా చెప్పలేదు దీని గురించి కొంతమంది ఏంటంటే ఇది సిమెంట్ వాడక్కర్లేదు పూర్తిగా మీ బిల్డింగ్కి సిమెంట్తో పని లేకుండా ఈ ప్లాస్టింగ్ చేయించుకోవచ్చు కొంతమంది కొంతమంది ఎకో ఫ్రెండ్లీ ఇది క్యూరింగ్ అవసరం లేదు అలానే మీకు బయట సౌండ్స్ ఏవైనా లోపలికి నాయిస్ అనేది రాదు పుట్టి అవసరం లేదు గోడలు కూడా డైరెక్ట్గా కలర్ వేసుకోవచ్చు ఇలా చాలామంది ప్రమోషన్స్ చేస్తున్నారు కొంతమంది ప్రమోషన్ ఎలా అంటే జుత్తు పట్టుకుని గట్టిగా దబాదబను కొట్టేసి మీకు అదేమీ కాదు అంటారు ఇంకొంతమందేమించో ఎంత నీరు పోసినా నీరు పేర్చదు అది బ్రహ్మాండం అంటారు ఇలా రకరకాలుగా ప్రమోషన్లు అనేవి చేస్తారండి కానీ అక్కడ చుట్టుపట్టలు కొట్టేసి ఎలా చేతితో పాముతారు కదా అప్పుడు వాళ్ళకి అర్థం అవుద్ది అక్కడ ఏం జరిగింది చేతికి ఏం తగులుతుంది తెలుసు కానీ చెప్పరనమాట సో ప్రమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి మీకు కూడా తెలిసిందే కదా అదనమాట ఇంక ఇవన్నీ అబద్ధాలు అన్న నిజాలు కాదంటే కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని అబద్ధాలు ఉన్నాయి సో అవి ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా సో ఇంక ఫస్ట్ పాయింట్ జిప్సం ప్లాస్టింగ్ అనేది చాలామంది చెప్పేది ఏంటంటే మీ బిల్డింగ్ ఇంకా సిమెంటే అవసరం లేదండి ప్లాస్టింగ్స్లో ఇది ఉంటే చాలు అంటున్నారు అదైతే అబద్ధం అండి జిప్సమ్ ప్లాస్టింగ్ ఓన్లీ ఇన్సైడ్ మాత్రమే అవుట్ సైడ్కి పనికిరాదు ఓకేనా సో కన్ఫామ్గా మీరు అవుట్ సైడ్ ప్లాస్టింగ్ చేయించాలంటే ఇసుక ఉండాలి సిమెంట్ ఉండాలి వాటరింగ్ చేయించాలి మేస్తలతో డెఫినెట్గా పని చేయించుకోవాలి ఓకేనా అండి రెండోది ఈ జిప్సం ప్లాస్టింగ్ అనేది మన వాళ్ళు ఎవరు చేయరు ఓకేనా మన లేబర్తో మన చుట్టుపక్కల వాళ్ళతో చేయించుకుందామంటే మాత్రం అవ్వదు డెఫినెట్గా కంపెనీ నుంచి మనుషులు రావాలి వాళ్ళ తాలూకాలు వచ్చి చేస్తారు ఇదొకటి రెండోది వచ్చేసి మెటీరియల్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది జిప్సం ప్లాస్టింగ్లో ఓకేనండి వాటరింగ్ అవసరం లేదంటే అదైతే నిజం వాటరింగ్ అయితే క్యూరింగ్ అవసరం లేదు ఎకో ఫ్రెండ్లీనే ఓకేనా అలానే బయట నాయిస్ సౌండ్లు రాకుండా ఉంటుంది అంటే అబద్ధం అదైతే నిజం కాదు ఓకేనా అలానే కొంతమంది క్రాకలు రావు చెమ్మలు రావు అన్నట్టుగా ఆ సమస్యలన్నీ ఉంటాయి ఈ క్రాకలు రావడం చెమ్మలు రావడం ఇవన్నీ కామనే ప్రతి దానికి ఇప్పుడు ఉన్న మెటీరియలే కల్తీ అవైతే అవుతున్నాయి కొంతమంది ఏంటంటే సుత్తి పట్టుకొని కొట్టేసి అదేమీ కావట్లేదు అంటారండి మీరు సుత్తి పట్టుకొని జిప్సన్ ప్లాస్టింగ్ మీద కొట్టినట్లయితే నొత్త గట్టిగా పడుతుంది మన బిందె ఒత్తిడిపోయినట్టు ఒత్తిడిపోద్ది డెఫినెట్గా మనకి మామూలు ప్లాస్టింగ్ చేసి చేసాం కదండి మన సిమెంట్తో ప్లాస్టింగ్ చేసి సుత్తో కొడతాం కదా దానికి ఒక టెన్ ట్వంటీ పర్సెంటేజో రఫ్ అవుతుంది మహా అయితే సిమెంట్తో చేసిన ప్లాస్టింగ్ జిప్సన్తో చేసిన ప్లాస్టింగ్ మీరు సుత్తుతో కానీ గట్టిగా కొట్టారంటే ఫార్టీ పర్సెంటేజ్ పక్కా సుత్తు లోపలికి వెళ్తుంది ఇదైతే డెఫినెట్గా ఫార్టీ కాకుండా థర్టీ పర్సెంటేజ్ అని వెళ్తుంది మనకి సిమెంట్ ప్లాస్టింగ్ కన్నా జిప్సం ప్లాస్టింగ్కి ఇంకా ఎక్కువే అదే అదేవిధంగా మనం నార్మల్గా చేసిన ప్లాస్టింగ్ క్యూరింగ్ టైం అంతా అయిపోయిన తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత ఒక బండి తాళం కానీ లేకపోతే ఇంకేదైనా ఇనుమ్ సామాన్ అనేది పట్టుకొని మనం ప్లాస్టింగ్ గోకామనుకోండి రఫ్ అవుద్ది వన్ పర్సెంటేజో టూ పర్సెంటేజో రఫ్ అవుతుంది మన ఇంకా ఇనుము అరిగే ఇది ఉంటుంది కానీ జిప్సం ప్లాస్టింగ్ అలా కాదండి మీరు ఒక బండి తాళం పట్టుకొని గీత పెట్టారనుకోండి జాగ్రత్తగా పుట్టి పెచ్చుల్లా వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట అంటే మీరు ఉట్టి ప్లాస్టింగ్ పెయింటింగ్ పుట్టి పెట్టించుకుంటూ ఉట్టి ప్లాస్టిక్ మీద మనం బండితాలం పెట్టి గీకుతాం కదా అలా దీని మీద గీకుతాం అంటే అవ్వదు డెఫినెట్గా ఆ నొత్తలు అనేవి పడిపోతాయి పక్కగా ముక్క ముక్కలు వచ్చేస్తా అన్నమాట పిచ్చి మీకు నార్మల్ ప్లాస్టింగ్ అయినా జిప్సం ప్లాస్టింగ్ అయినా కొన్ని కొన్ని ఇంట్లో మనం ఇప్పుడు ఎడ్జస్ట్ అవ్వాలి తప్పదు అంటే అవి రావు అని అయితే ఎవరైనా చెప్పలేం పక్కగా వస్తాయి ఇంక ఇన్ని చెప్తున్నావు కదన్నా ఓకే మన సుత్తుని ఎందుకన్నా ప్లాస్టిక్ మీద కొడతాం అలానే బండితాలంతో ఎందుకన్నా గీగుతాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనం కాదండి చిన్నపిల్లలు జనరల్గా ఇంట్లో ఉండే చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు పాపం ఒక తాళం పట్టుకొని గేకొచ్చు ఏదైనా చేయొచ్చు సో అటువంటి సమస్యలు అయితే ఉంటాయని చెప్తున్నాను అనమాట సో ఏదైతే మీకు ప్రమోషన్లో అటువంటి సమస్యలన్నీ ఉండవని చెప్తున్నారో అవి డెఫినెట్గా రాంగ్ ఆ విధంగా ప్రమోషన్ చేయకూడదు అది జనాలు మైండ్ సెట్కి రుద్దడం కరెక్ట్ కాదు అంటే సుత్తులు పట్టుకుని కొట్టిన ఏం కాదు బండితాలలు పట్టుకొని గీకిన ఏం కాదు ఇటువంటివి చెప్పకూడదు ఆ మెటీరియల్ ఉండే ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు చెప్పొచ్చు కానీ ఇలా ప్రమోషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాను అంటే అండ్ అలానే ఆ మెటీరియల్ వాడదాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక సజెషన్ అనుకోండి ఓకేనా సో ఆ ఇబ్బందులు అయితే ఉంటాయి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఏదైనా గీకడం గీకడం ఇటువంటివి చేశారంటే మాత్రం డెఫినెట్గా అయితే డ్యామేజ్ అవుతాయి ఓకేనా ఇంకా ఈ జిప్సం ప్లాస్టింగ్ దేనికి మంచిదన్న మరి ఇప్పుడు ఇది ఇంత ప్రమోషన్ చేస్తున్నారు కదా దేనికి వాడాలి అంటే డెఫినెట్గా జిప్సం ప్లాస్టింగ్ అయితే రానున్న రోజుల్లో అవసరమేనండి డెఫినెట్గా ఉండాల్సిందే ఆ మెటీరియల్ ఉండకూడదు అది వాడకూడదు అని అయితే చెప్పండి నేను డెఫినెట్గా ఇప్పుడున్న రోజుల్లో అటువంటి మెటీరియల్ ఇంకా రావాలి మనం వర్క్ చేయించుకోవడం కూడా మంచిదే కానీ అది ఎటువంటి వాటికి చేయించుకోవాలనేది మనం తెలుసుకోవాలన్నమాట ఓకేనా సో ఈ జిప్సం ప్లాస్టింగ్ అనేది ఎవరు వాడకూడదు అనేది మనం ముందు తెలుసుకుందామండి ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి జిప్సం ప్లాస్టింగ్ అనేది పనికిరాదు ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కానివ్వండి లేదా జిప్సన్ కంపెనీ వాళ్ళు కానివ్వండి మీకు ఇది బెటర్ ఉంటుందండి అదే అండి ఇదని ఎన్ని చెప్పినా నమ్మకండి నేను ఒక ప్యాషన్తో ఇల్లు కట్టించుకుంటున్నాను అన్న నాకు హౌస్ అనేది ఒక డ్రీమ్ నేను కట్టించుకుంటున్నాను సింగిల్గా ఉండడానికి ప్రశాంతంగా నేను ఉండడానికి కట్టించుకుంటున్నాను నేను దానికి బడ్జెట్ పెడతాను ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటాను నా నెక్స్ట్ జనరేషన్కి ఆ ఇల్లు చాలా ఉపయోగపడాలి అనుకున్న వాళ్ళు అయితే మాత్రం జిప్సం ప్లాస్టింగ్ చేయించకండి నార్మల్ ప్లాస్టింగే చేయించండి ఓకేనా సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్కి ఎస్ఎఫ్టీ తక్కువ అంటే టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ లోపు ఉన్న ఇంటికి ఈ జిప్సం ప్లాస్టింగ్ అనేది పనికిరాదు టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ దాటి అంటే నాలుగైదు ఫ్లోర్లు కాదండి ఓన్లీ గ్రౌండ్లో టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ లోపు ఏదైతే ఇల్లు ఉందో దానికి జిప్సం ప్లాస్టింగ్ పనికిరాదు లేదన్నా నేను ఒక రెండు మూడు ఫ్లోర్లు కట్టుకుంటాను డూప్లెక్స్ కడదాం అనుకుంటున్నాను ఐదు వేల ఎస్ఎఫ్టీ వస్తుందన్నా సరే వద్దు ఓకేనా మీరు ప్యాషన్తో ఇల్లు అన్నప్పుడు వద్దండి డ్రీమ్ హౌస్ అన్నప్పుడు జిప్సం ప్లాస్టింగ్ వాడకండి ఓకేనా మీకు ఇది పనికిరాదు కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి ఇదేనే కాదు మార్కెట్లో చాలా రకమైన కొత్త కొత్త మెటీరియల్స్ వస్తాయి వాటిని అయితే మీరు ఉపయోగించకూడదు ఓకేనా మీ డ్రీమ్ హౌస్ అన్నప్పుడు ఓకే జిప్సం ప్లాస్టింగ్ ఎటువంటి దగ్గర వాడచ్చు అని అంటే షాపింగ్ కాంప్లెక్స్లు షాప్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్స్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా అటువంటి వాటికి వాడొచ్చండి ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్కి ఎందుకు వద్దనంటే మీ జనరేషన్ మీ నెక్స్ట్ జనరేషన్కి ఆయిల్లే మీరు ఎంతో డ్రీంతో ప్యాషన్తో కట్టించుకుంటారు సో అటువంటిప్పుడు మార్కెట్లో ఉన్న కొత్త ప్రయోగాలు అవి చేయకండి ఇంక ఈ షాపులు అపార్ట్మెంట్లు షాపింగ్ కాంప్లెక్స్లకి ఎందుకు అనంటే అవి చేంజ్ అవుతూ ఉంటాయండి అపార్ట్మెంట్లు గ్రూప్ హౌస్లు కాదు అవి పక్కన పెట్టేయండి ఈ షాపులు షాపింగ్ మాల్స్ ఏంటంటే డెకరేషన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట సో ఒకటే డెకరేషను ఇలానే ఉండాలని ఏం లేదు ఇయర్కి ఒకలా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఆఫర్స్ వచ్చినప్పుడు మారుస్తూ ఉంటారు సో అక్కడ పెయింటింగ్స్ మారిపోతూ ఉంటాయి కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు ఇంటీరియర్ వర్క్లు మారుస్తూ ఉంటారు షాపులు కూడా కొంతమంది ఏంటంటే మా షాపు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి కొంచెం కొత్తగా డెకరేషన్ ఉండాలనుకుంటారు కొంతమంది ఒక టెన్ ఇయర్స్ నాకు బిజినెస్ వస్తే చాలు తర్వాత అవసరం లేదు అనుకుంటారు సో అటువంటి వాళ్ళకి ఇది బాగానే ఉంటుందండి ఓకేనా కానీ పర్మినెంట్గా నేను డ్రీమ్తో కట్టించుకుంటున్నాను నాకు ఇదే లైఫ్ ఇదే ఫ్యూచరు అన్న వాళ్ళు మాత్రం చేయించకండి ఓకేనా ఇంకా అలానే అపార్ట్మెంట్లకి గ్రూప్ హౌస్లకి ఎందుకు ప్లస్ అంటే ఫస్ట్ క్యూరింగ్ అవసరం ఉండదు సిమెంట్ తక్కువ అవుతుంది లేబర్ ఖర్చు తగ్గుతుంది అలానే ఎకో ఫ్రెండ్లీగా అవుతుంది ఓకేనండి ఇటువంటి వాటికి ఏంటంటే అది ఉండాలి ఎందుకంటే మీకు ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే తెలిసిందే జనరల్గా ఎన్ని ఫ్లోర్లు కడతారు ఎంత ఎస్ఎఫ్టీ వస్తుంది అనేది అపార్ట్మెంట్స్ అనేవి ఎస్ఎఫ్టీ వేలల్లో లక్షల్లో ఉంటుందండి మనలాగా వెయ్యి రెండు వేలు పదిహేను వందలు ఎస్ఎఫ్టీ కాదు ఒక్కొక్క అపార్ట్మెంటు ఫిఫ్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీ రావచ్చు వన్ ల్యాక్ ఎస్ఎఫ్టీ రావచ్చు ఇలా ఎక్కువ ఎస్ఎఫ్టీ వస్తుంది సో అలాంటి దగ్గర లేబర్ ఖర్చు సేవ్ చేయాలి క్యూరింగ్ టైం అనేది సేవ్ చేయాలి వాటర్ సేవ్ చేయాలి ఇసుక కొంచెం సేవ్ చేసుకోవాలి ఎకో ఫ్రెండ్లీగా అవ్వాలన్నప్పుడు ఏంటంటే ఇటువంటి జిప్సం ప్లాస్టింగ్ వాడడం మంచిది ఓకేనండి ఎందుకంటే ఫ్లాట్స్ కాబట్టి తప్పదు ఇంకా వాళ్ళు అలా ఓడితేనే బడ్జెట్ సేవ్ చేయగలరు ఇవన్నీ సేవ్ చేయగలరు సో అటువంటి దగ్గర ఈ జిప్సం ప్లాస్టింగ్ వాళ్ళు కూడా వాళ్ళకి మంచి ఆఫర్స్ ఇస్తారు వర్క్ బాగా చేయించుకుంటారు వేస్టేజ్ ఎంత వచ్చినా వాళ్ళు వేస్టేజ్ పర్సంటేజ్ కొంచెం భరిస్తారు ఫ్రెండ్లీగా వర్క్ అవుద్ది అనమాట అక్కడ ఎకో ఫ్రెండ్లీగా సో అవుట్ సైడ్ మాత్రం మనకి సిమెంట్ ఉపయోగిస్తే చాలు ఇసుక ప్లాస్టింగ్స్ అనేవి కాంక్రీట్స్ వేస్తే చాలు సిమెంట్ అనేది మిగతాదంతా కూడా ఈ జిప్సం ప్లాస్టింగ్తో లోపల వర్క్ అంతా చేసుకోవచ్చు ఒకటే అపార్ట్మెంట్స్ బాగానే ఉంటుంది గ్రూప్ హౌస్లు కూడా అంతేనండి అదేవిధంగా షాపులు ఇవి చెప్పాను కదా మీతో అది ఇంకోటి కొంతమంది రెంట్ పర్పస్కి హౌసులు కడతా ఉంటారండి కొంతమంది ఏంటంటే మార్కెట్లో ఇల్లులు కట్టి అద్దెకి ఇవ్వడమే అనమాట సో అటువంటి వాళ్ళకి కూడా ఇది బాగానే ఉంటుంది ఎందుకంటే ఒక నాలుగైదు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలి ఎవరు వచ్చినా సరే ఒక ఐదు సంవత్సరాలు ఉండి ఖాళీ చేసేస్తారు మళ్ళీ ఇల్లు అన్న వాళ్ళు ఏంటంటే ఇలా జిప్సం ప్లాస్టింగ్స్ గట్రా చేయిస్తారు బడ్జెట్ సేవ్ చేసుకోవడానికి ఎందుకంటే వాళ్ళకు నాలుగైదు ప్రాజెక్టులు ఉంటాయి నాకు నాలుగైదు ఇల్లు ఉన్నాయి ప్లాస్టింగ్ చేయండి ఎస్ఎఫ్టీ కాస్ట్ తగ్గించి వచ్చేయండి అని చెప్పేసి వాడతారు అనమాట ఓకేనా అలానే ఈ జిప్సం ప్లాస్టింగ్ అనేది నార్మల్ బ్రిక్ వర్క్ కన్నా ఏసీ బ్రిక్స్తో వర్క్ చేస్తారు కదండి వాళ్ళకి బాగుంటుంది ఓకేనా ఏసీ బ్రిక్స్కి ఈ జిప్సం ప్లాస్టింగ్కి కరెక్ట్ సెట్ అండి రెండింటికి బాగుంటుందన్నమాట సో అవి కూడా క్యూరింగ్ అవసరం లేదు కెమికల్తో వర్క్ అంతా కూడా కట్టడం అంతా కూడా సో దానికి దీనికి బాగుంటుంది కానీ నార్మల్ ఇంటికి అయితే వద్దండి ఓకేనా అలానే ఇందాక మీరు మంచిది అన్నారు కదన్న ఈ జిప్సం ప్లాస్టిక్ దేనికంటే రాబోయే ఫ్యూచర్లో మనకి ఇసుక తగ్గిపోతుంది ఇసుక అనేది దొరకడం కొంచెం కష్టం వేలల్లో లక్షల్లో పెట్టాల్సి వస్తుంది కొన్ని కొన్ని దగ్గరలో ఇసుక చాలా ఘోరంగా ఉందన్నమాట రేట్ అనేది చెన్నై సిటీస్లో గటైతే ఇసుక రేట్ ఎక్కడో ఉంది ఒక టన్ను ఎనిమిది వేలు పదివేలు కూడా ఉంది అదేవిధంగా ఈ వాటర్ కూడా మనకి క్యూరింగ్ టైం కూడా కొంచెం తగ్గాలి వాటర్ ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి మనకి ఇసుక దొరకడం లేదు ఇటువంటి ఇబ్బందులు అన్నీ ఉన్నాయి మాకు వాటర్ కష్టమన్నా ఇసుక కష్టమన్నా ఓకేనా మాకు దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది బెస్ట్ అన్నప్పుడు వాడొచ్చండి ఓకేనా వాడకూడదని అయితే లేదు వాడచ్చు కానీ ఎటువంటి దగ్గర వాడాలనేది మనం తెలుసుకొని వాడాలి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి ఏంటంటే అండి ఒకటికి సార్లు వాళ్ళు అన్ని బాధ్యతగా చెక్ చేస్తారు మనలా ఈ ప్రమోషన్లు నమ్మి గట్ట వాళ్ళు వెళ్ళరు మధ్యలో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళే పాపం ఈ ప్రమోషన్లు నమ్మి వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో బుక్ అయిపోతారు కానీ వాళ్ళు అలా కాదు డైరెక్ట్గా కంపెనీతో డీల్ అవుతారు దాని ఏంటి అనేది మొత్తం బయోడేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఇండివిజువల్ హౌస్లో అలా కాదు ఏదో వీడియోలో ప్రమోషన్ చెప్పారు వాళ్ళు బాగుందన్నారు వీళ్ళు బాగుందన్నారు మనకి తక్కువలో అయిపోద్ది అనే పాపం భ్రమతో దిగుతారనమాట సో మీరు ఏదైతే తక్కువలో అయిపోద్ది అని పాపం వెళ్తారో అదైతే మీకు తక్కువలో అవ్వదు ఇంకా తలనొప్పండి సో ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ ఎవరు చేయించుకున్నా సరే జిప్స్ అండ్ అయితే వెళ్ళొద్దు ఓకేనా తక్కువ ఎస్సెఫ్టీలో అయితే ఎక్కువ ఎస్సెఫ్టీ అన్న అన్న వాళ్ళు ఓకే అలానే షాపులు షాపింగ్ కాంప్లెక్స్ మీకు చెప్పాను కదా పర్లేదు ఇంకా అదేవిధంగా పుట్టి పెట్టక్కర్లేదు డైరెక్ట్ కలర్ అంటే కాదండి పుట్టి టచ్ప్ పుట్టి అయితే పెట్టాలి కంపల్సరీగా ఎందుకంటే మీరు జిప్సం ప్లాస్టిక్ మొత్తం అయిన తర్వాత ఒక టార్చ్ లైట్ పట్టుకొని వేశారనుకోండి డీటెయిల్గా వాళ్ళ దగ్గర మీకు అర్థమైపోద్ది అక్కడ ఎంత నొత్తలు నొత్తలుగా ఉందో ఏంటి అనేది మీకు తెలుస్తుంది అప్ వర్క్ అయితే చేయాలి డెఫినెట్గా టచ్ అప్ వర్క్ పడుతుంది పుట్టి పెయింటింగ్ అంటే పుట్టి తగ్గించవచ్చు మరీ పుట్టి పెట్టక్కర్లేదు అయితే కాదు పుట్టి వర్క్ తగ్గించవచ్చు ఓకేనా మనం నార్మల్గా ప్లాస్టింగ్ రెండు కోటింగ్లు పెట్టి మళ్ళీ ఏదైనా టచ్ అప్ వర్క్ గట్టి చేస్తాం కదా ప్లాస్టింగ్స్ బాగోపోతే ఆ విధంగా అవసరం లేదు సో వాళ్ళు చేసిన దాని మీద కొంచెం కొంచెం టచ్ అప్ వర్క్ చేయించి పుట్టి పెట్టుకుంటే సరిపోద్ది కలర్ అయ్యచ్చు ఓకేనా సో ఇదండి జిప్సం ప్లాస్టింగ్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు తెలిసిన అనుభవాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఇంకా మీకు ఏదైనా దీని గురించి తెలిసిందంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి సో నేను ప్రమోషన్స్ చేసే వాళ్ళని ఎందుకు అన్నానంటే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు పాపం చాలామంది బుక్ అయిపోతున్నారండి ఈ ప్రమోషన్ వీడియో చేశారని చెప్పి కాంటాక్ట్ నెంబర్ అని చెప్పి కాంటాక్ట్ అయ్యి చేయించుకుంటున్నారు సో అందుకే నేను చెప్పాను తప్ప వేరే వాళ్ళు ప్రమోషన్ చేయొద్దనైతే కాదు మీ ప్రమోషన్స్ మీరు చేసుకోవచ్చు నన్ను ఎవరిని నేను ఎవరిని ఉద్దేశించి అయితే చెప్దాం అనుకోవట్లేదు ఓకేనా సో కాకపోతే అపార్ట్మెంట్లో గ్రూప్ హౌస్లకి మీరు ప్రమోషన్ చేసుకున్న తప్పు లేదు కానీ ఇండివిజువల్ హౌసెస్కి చేయొద్దు ఓకే అండి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్ బెల్లైకోన్ ఆన్ చేసుకోండి మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి జై హింద్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను